నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. కరోనా కన్నా డేంజరస్ వైరస్ రాబోతోంది, అది కూడా బర్డ్ ఫ్లూలో వేరియంట్ రాబోతోంది, అది చాలా డేంజరస్ అని చెప్పేసి అంటున్నారు. అసలు దాని లక్షణాలు అవి ఎలాంటి డేంజర్ సార్? యా, కరోనా కన్నా 100 రెట్లు డేంజరస్ వైరస్ ఇది అని చెప్తున్నారు. దీని పేరు బర్డ్ ఫ్లూ H5N1. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ అంటారు దీన్ని. ఇది అమెరికాలో టెక్సాస్లో ఫస్ట్ ఈ మధ్య ఫైండ్అవుట్ చేశారు. అక్కడ ఒక ఆవు నుంచి ఒక వర్కర్కి వచ్చింది. సో దాంతో ఇప్పుడు దీని మీద చర్చ నడుస్తుంది. ఆల్రెడీ 1 జనవరి 2023 నుంచి 26 ఫిబ్రవరి 2024 వరకు, అంటే దాదాపు 1 ఇయర్లో 23 దేశాల్లో 887 మందికి ఇది సోకింది. 23 దేశాల్లో అందులో 462 మంది చనిపోయారు. అంటే దీన్ని బట్టి మోర్టాలిటీ రేట్ అంటాం, అంటే మరణాల సంఖ్య రేటు 52% ఉంది. ఇది 60 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఈ వైరస్ సోకితే చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, అందుకని ఇది కరోనా కంటే 100 రెట్లు డేంజర్ అనేది చెబుతున్నారు. సిడిసి అంటారు, సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికాలో ఈ డిసీజెస్కి సంబంధించిన అత్యున్నత సంస్థ. ఆ సంస్థ ఇప్పుడు అలర్ట్ చేసింది ప్రపంచాన్ని. దీని మీద పిట్స్బర్గ్లో కూడా, అమెరికా పిట్స్బర్గ్లో కూడా పరిశోధనలు జరిగాయి. దానికి సంబంధించి అక్కడ తెలుగు డాక్టర్ ఉన్నాడు పిట్స్బర్గ్లో, డాక్టర్ సురేష్ కూచిపూడి, ఆయన కూడా మాట్లాడాడు. ఆయన కూడా ఇది కానీ వ్యాపిస్తే మాత్రం డేంజరస్సే, 100 రెట్లు డేంజరస్గానే ఉంటుందని ఆయన చెప్పాడు. అట్లాగే మన ఢిల్లీలో సఫ్దర్జంగ్ హాస్పిటల్ కమ్యూనిటీ మెడిసిన్కి హెచ్ఓడిగా ఉన్న జగల్ కిషోర్ కూడా దీని మీద మాట్లాడారు. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది చెప్పారు. సో ఇది బేసిక్గా పక్షుల నుంచి వస్తుందని చెప్తున్నారు. పక్షుల డ్రాప్లింగ్స్ అంటారు, అంటే పక్షుల నుంచి అని ఈకలు రాలడం కానీ అవి కానీ, అట్లాగే దాని మలము, దాని లాలాజలము, వీటి నుంచి వాటిని తాకినా కానీ, వాటిని తొక్కుకుండా వెళ్ళినా కానీ, వాటి నుంచి మనుషులకి ఇది వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి అయితే ఇంకా వ్యాపించేది అంత ఎక్కువగా ఉండదు. సో డైరెక్ట్గా జంతువుల నుంచి అయితే వ్యాపిస్తుంది, పక్షుల నుంచి అనేది చెప్తున్నారు. దీని లక్షణాలు తీసుకున్నప్పుడు మామూలుగా కరోనాకు ఉండే లక్షణాలే దీనికి కూడా ఉన్నాయి. కాకపోతే దీనికి ఎక్స్ట్రాగా కళ్ళు ఎర్రబారడం కూడా ఉంది. కళ్ళు ఎర్రబారడం, తర్వాత దగ్గు, జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, తర్వాత గొంతు, అదే సోర్ త్రోట్ అంటారు కదా, సోర్ త్రోటు, ఇవి వస్తాయి. రేర్గా న్యూమోనియా వస్తుంది. న్యూమోనియా తర్వాత చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది లక్షణాలు. అయితే దీనికి ఈ వైరస్కి ట్రీట్మెంట్ అంటే వైరస్కి మందు ఏమి లేదు. మామూలుగా దాని ఏమంటారంటే సపోర్టివ్ కేర్ అంటారు. సపోర్టివ్ కేర్ అంటే సిమ్టోమేటిక్ ట్రీట్మెంటే, సిమ్టమ్స్కి తగ్గేదానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే మేనేజింగ్ ద సిమ్టమ్స్ అంటాం కదా, ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటే దానికి జనరల్గా యాంటీవైరల్ మెడిసిన్ ఇస్తారు తప్ప దీనికేమీ ఇది లేవు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రాకముందు ప్రివెంటివ్ కేర్ ఇంపార్టెంట్. ప్రివెంటివ్ కేర్ ఏంటంటే పక్షులతో దూరంగా ఉండడం. ఇప్పుడు పావురాలు కానీ ఇవన్నీ కూడా క్యారియర్స్ అని చెప్తున్నారు. మనం ఏంటంటే చాలామందికి పావురాలకి పిలిచి మనం ఏదో ఫుడ్ పెట్టడం ఇట్లాంటి అలవాటు ఉంటుంది. సో కానీ వాటి వల్ల డేంజర్ కూడా మనకి అర్థం కావాలి. పావురాలు మామూలుగానే లంగ్స్ ఎఫెక్ట్ బాగా వస్తుందని చెప్తారు. సో పక్షులకి దూరంగా ఉండడం, తర్వాత పక్షుల మాంసాలు అంటే చికెన్ కానీ తినేటప్పుడు దాన్ని బాగా కుక్ చేయడం. చాలా హోటల్లో చూస్తే కుకింగ్ సరిగా ఉండదు, ఫుల్గా కుక్ చేయరు వాళ్ళు. చాలామంది కుకింగ్ ఫుల్గా చేస్తే కూడా టేస్ట్ నచ్చదు, ఎక్కువ ఉడికిపోయింది అంటుంటారు. సో అందువల్ల అట్లా కాకుండా ఫుల్గా కుక్ చేసి తినడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత జనరల్గా మనకి దీంట్లో అలవాటైంది కాబట్టి కరోనాలో చేతులు బాగా కడుక్కోవడం, మాస్కులు వేసుకోవడం. ఒకవేళ పక్షులతో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు కోళ్ళ ఫారాల్లో వీటిలో పనిచేస్తారు కదా, వాళ్ళు అయితే ఖచ్చితంగా పీపీ కిట్లు వాడాలి, షూలు వాడాలి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మన వాళ్ళు అవి ఏమి ఉండవు జనరల్గా.
సో వాళ్ళకు వస్తుంది, వాళ్ళ ద్వారా ఇతరులకి వ్యాపించే అవకాశం ఉంది. ఇదైతే వెరీ సివియర్, ఇదైతే ఉంది. ఎందుకంటే మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి లక్షల మంది చనిపోయే అవకాశాలు ఉందని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే భయం అనేది ఇంకా డేంజర్ జబ్బు కంటే. కాబట్టి భయం కంటే కూడా జాగ్రత్తలు తీసుకోమనే సిడిసి హెచ్చరిస్తుంది. సో ప్రికాషన్స్ తీసుకోవడం, బర్డ్స్తో పనిచేసే వాళ్ళు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అక్కడి నుంచి వచ్చి. ఇది యానిమల్స్ నుంచి కూడా, ఇప్పుడు ఎందుకంటే ఆవు నుంచి వచ్చింది అని చెప్పాను కదా, టెక్సాస్లో అట్లా అనిమల్స్ నుంచి కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే ఆ బర్డ్స్ అనిమల్స్ మీద వాడడం, లేకపోతే అనిమల్స్ పరిసరాల్లో అవి ఉండడం, దీనివల్ల అనిమల్స్కి కూడా వచ్చేది ఉంది, అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేది ఉంది. బట్ హ్యూమన్ టు హ్యూమన్ ఇన్ఫెక్షన్ రేట్ అయితే తక్కువ ఉందని చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే. అంటే ఏదేమైనా ఇవన్నీ కూడా కన్క్లూజివ్గా చెప్పే పరిస్థితి లేదు, అబ్జర్వేషన్స్లోనే ఉంది. సో కానీ కరోనా వచ్చిపోయడం వల్ల ఒక రకమైన మన అందరిలో కూడా, మన అందరూ మామూలు లైఫ్లో నార్మల్గా ఉండి అన్నీ చేస్తున్నా కూడా ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక ఆందోళన అయితే నిరంతరం ఉంటుంది. మనం అందుకనే మనకి ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ మీద ప్రతి ఒక్కరికి భయాందోళన అయితే పెరుగుతున్నాయి. మామూలుగా అందరూ తిరుగుతున్నారు, విదేశాల ట్రావెల్ కూడా పెరిగింది, అన్నీ జరుగుతున్నాయి, కానీ ఎక్కడో ఒక దీంట్లో చిన్న ఆందోళన అయితే ఉంది. సో అటువంటి ఆందోళన కలిగించే విధంగా ఇది టైటిల్స్లంతా కూడా కరోనాకి 100 రెట్లు డేంజర్ అంటున్నారు. అది నిజమే, కరోనాతో పోలిస్తే ఇది 100 రెట్లు డేంజరే. కానీ బట్ ఇప్పటికైతే ఇది 23 దేశాల్లో మాత్రమే ఇప్పుడు చూశారు, 462 మంది చనిపోయారు, 887 మందికి వస్తే ఇది 60 వరకు కూడా మార్టాలిటీ రేటు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ రకంగా ఇది కొంత డేంజర్ అని చెప్పచ్చు. అంటే ఆ మధ్య కూడా ఇంకొక వేరియంట్ కూడా చెప్పాము మనం, జింకల నుంచి కూడా ఒకటి వస్తున్నాయి. సో ఇలాంటివి రకరకాలుగా అయితే వస్తున్నాయి. వీటన్నిటిని లిస్ట్లో పెట్టింది డబ్ల్యూహెచ్ఓ, లిస్టులో పెట్టి అబ్జర్వ్ చేయమని చెప్పింది. డబ్ల్యూహెచ్ఓ కూడా రెగ్యులర్గా పరిశోధనలు దీని మీద చేస్తూ ఉంది. సో ఈ పరిశోధనల దాని ఏమంటారు నికార్స్గా తేలే వరకు కూడా జాగ్రత్తలు అయితే చెప్తుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కరోనాకు ముందు కూడా హెచ్చరించింది, కానీ అది ఎవరు పాటించలేదు, అందుకనే ఎక్కువ ప్రమాదం జరిగింది. ముందు నుంచి కానీ కరోనాకు సంబంధించి కానీ ముందు జాగ్రత్తలు తీసుకుంటే అంత ప్రమాదం ఉండేది కాదు. సో మనం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం కేర్లెస్గా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి మన అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు కూడా చాలామంది సభలు పెట్టుకోవడం, సమావేశాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇష్టం వచ్చినట్టుగా చేసేయడం అన్నీ చేసేసారు. ముఖ్యంగా స్పిరిచువల్కి సంబంధించి, ఇటు ముస్లింలు కావచ్చు ఇటు హిందూ, గవర్నమెంట్స్ ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం, అంటే క్లీనింగ్ అవన్నీ చేయించడం, ఒకవేళ వస్తే ప్రిపరేషన్ హాస్పిటల్ అని పెంచడం, బెడ్స్ పెంచడం, కిట్స్ చేయడం, ఆక్సిజన్, ఇది కూడా ఏమంటే ఇది కూడా రెస్పిరేటరీ దీని మీదే అటాక్ చేస్తుంది ఇది కూడా. సో అందుకని అవన్నీ కూడా గవర్నమెంట్స్ కూడా చేయమని డబ్ల్యూహెచ్ఓ కూడా చెబుతుంది. సో మనుషు వ్యక్తులుగా మన జాగ్రత్తలు మనం తీసుకోగలం, కానీ అంతకంటే మించి మనం కూడా పోలేము. ఎందుకంటే మనం ఇప్పుడు గాల్లో నుంచి కూడా ఈకలు అవన్నీ వస్తుంటాయి, మన పావురాలు ఇప్పుడు మన ఆఫీస్లో కూడా పావురాలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇండియాలో అయితే ఇప్పటివరకు ఇది ఎక్కడ బయటపడినట్టు అయితే రాలేదు, కానీ రాదని కూడా చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ.